నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 245 కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 33,527 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో 17,254 మంది బాలురు, 16,274 మంది బాలికలు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ లో పోయిన సంవత్సరం కోవిడ్ వల్ల సరిగా రాయలేకపోయారు. ఈసారి మాత్రం కోవిడ్ కొంచెం తగ్గినందువల్ల మాస్కులు అందరూ ధరించి సామాజిక దూరాన్ని పాటించుకుంటూ ప్రశాంతంగా ఎగ్జామ్స్ బాగా జరిగాయి. జిల్లాలో మొత్తం 17 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అదనపు స్క్వాడులను నియమించినట్టు అధికారులు తెలిపారు. తెలుగు ఎగ్జామ్ జరిగింది ఈరోజు, ఫస్ట్ పేపరు. ఇంతకుముందు 50 మార్కులు ఉండేది, ఇప్పుడు 100 మార్కులు పెట్టేసరికి వీళ్ళు ఒకేసారి రాస్తారా లేదా అనేది కూడా ఒక డౌట్ అది. కానీ అందరు కూడా బాగా ఎగ్జామ్ రాయాలని మేము కోరుకుంటున్నాం. పరీక్షలు సజావుగా సాగేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా మొదటి రోజు పరీక్షకి 33,527 మంది విద్యార్థులు హాజరవ్వగా 586 మంది గైరు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పల్లి రమేష్ తెలిపారు. ముష్రీను, నా పేరు ముష్రీను. నేను MCH వీపురం హై స్కూల్లో చదువుతున్నాను. నా సెంటర్ RSR సెంటర్లో పడింది. నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను. 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. కోవిడ్ రూల్స్ పాటిస్తున్నాము. బాగా జరిగింది ఎగ్జామ్. నేను కూడా బాగా రాశాను. నా పేరు ఆదినారాయణ. నేను RSR మున్సిపల్ హై స్కూల్లో ఇన్విజిలేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ పరిధిలో చాలా చక్కగా నిర్వహించారు. తర్వాత పిల్లలకి వాటర్ ఫెసిలిటీతోనేమి, తర్వాత కోవిడ్ దృష్ట్యా కూడా అందరూ మాస్కులు ధరించి కూడా డిస్టెన్స్ ప్రకారం నిర్వహించడం జరిగింది. దాని అందులో భాగంగా వీళ్ళకి ల్యాబొరేటరీస్ అయితేనేమి, మెడికల్ అయితేనేమి అన్నీ అందుబాటులో పెట్టి ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కోవిడ్లో 2 ట్యూర్స్ లేనందువల్ల ఈ సంవత్సరం చాలా స్పష్టంగా కోవిడ్ దృష్ట్యా నిబంధనలు పాటిస్తూ ఎగ్జామ్ నిర్వహించారు. నేతాజీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ఎగ్జామ్స్ లేకుండా పాస్ అయిపోతూ వస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ఎగ్జాము మొదటి ఎగ్జాము రన్ కావడంతో అటు పిల్లల్లోనూ ఇట పేరెంట్స్లోనూ ఉపాధ్యాయుల్లోనూ చాలా ఉత్కంఠగా ఉండింది. మొదటి ఎగ్జాము కంప్లీట్ చేసుకొని విద్యార్థులందరూ ఆనందంగా బయటొచ్చారు. ఈ రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా ఇలాగే జరగాలని కోరు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈసారి ఈ 24 పేజీల బుక్లెట్ ఇచ్చారు. ఆ బుక్లెట్ రాయడం ఈ సంవత్సరం కొత్త అనుభూతి పిల్లలకి. బాగా రాసి ఉంటారని ఆశిస్తున్నాం సార్.